కూరగాయల పంటలు స్థానికంగా ఆశించిన స్థాయిలో లేవు. దిగుమతి చేసే పొరుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. వెరసి కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. టమాటా కిలో 100 రూపాయలు పలుకుతుండగా మిగతా కూరగాయల రేట్లు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సెప్టెంబర్తో పోల్చుకుంటే 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగాయి. వర్షాల ప్రభావం కూరగాయల ధరలపై తీవ్రంగా పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ధరలు మండిపోతున్నాయి. స్థానికంగా కూరగాయలు, ఆకుకూరల పంటలు అందుబాటులో లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో 2-3 నెలలుగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. టమాటా కిలో 100 రూపాయల వరకు పలుకుతోంది. మిగతా కూరగాయలు సైతం వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మిరప, కాకర, దొండ ధర 50 రూపాయలకు చేరింది. క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆలుగడ్డ 30 రూపాయలు పలుకుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్నా తక్కువ మొత్తంలో పండుతున్నాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి స్థానిక మార్కెట్లకు దిగుమతి చేసుకుంటున్నారు. కర్ణాటకలోని బెలగాం, గుల్బర్గా, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె, చిత్తూరు, డోన్, అనంతపురం, రాయదుర్గం ఎక్కువగా వస్తున్నాయి. వంకాయ, చింతకాయ, ఆకుకూరలు మాత్రమే స్థానికంగా పండుతున్నాయి. మిగిలిన కూరగాయల్ని బోయినపల్లి మార్కెట్ నుంచి మారుబేరంతో తీసుకురావడంతో ప్రస్తుతం వాటి ధరలు సైతం పెరిగాయి. ధరలు పెరిగిన కారణంగా గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ 2-3 నెలల ధరలు అంటే బీరకాయలు, కాకరకాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటా నిన్న మొన్న పెరిగింది. 1600 ఒక బాక్స్ అంటే ఏమి వెళ్తాయి? బీరకాయ 60, కాకరకాయ 60, బెండకాయ 60, వంకాయలు 60, గోకరకాయ కూడా 60, కుడుగా 60-80 కేజీ ధర. బయట నుంచి అన్ని బయట నుంచి వస్తుంది. క్యాబేజు, క్యాప్సము, క్యారెటు, ఆనగా సొరకాయలు, టమాటా, మన మామూలు అయితే ఏం లేదు. ఆలగడ అన్నీ మొత్తం బయటిదే. ఆడనే 14-15 రూపాయలు 25 కేజీది. అన్ని ప్రతి ఒక్కటి పెరిగినాయి సార్, ఏది తగ్గలేదు. సరుకుగా రాలేకుండా అన్ని పోయినాయంటే మళ్ళీ పెరుగుతాయి ధరలు. అన్ని బయట నుంచి వస్తున్నాయి కాబట్టి రేట్లు ఉన్నాయి. లోకల్ ఏం లేవు, రైతులు మన ఏం లేవు, అందుకనే రేటు ఉంది. 2-3 నెలల నుంచి ఇట్లానే ఉంది. 2-3 నెలల నుంచి ఇట్లానే ఉంది. మన దగ్గర ఏం లేవు, ప్రొడక్షన్ అయితే ఏం లేవు. ఆకుకూరలు తప్ప ఏం లేవు. కిలో వేసుకునే వాళ్ళు 1/2 కిలో వేసుకుంటాన్రు, 1/2 కిలో వేసుకునే వాళ్ళు 1/4 కిలో వేసుకుంటాన్రు. అట్లా గిరాక్ అయితే తగ్గింది, చాలా తగ్గింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగితే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.